ఈ ఈరోజైతే ఫోటో ఫ్రేమ్ చేయబోతున్నాం వీడియో అంతగా లెంత్ కూడా లేదు సో లాస్ట్ వరకు అయితే చూడండి ఇక్కడ స్కిప్ చేయొద్దు అండ్ మీరు మన ఛానల్ కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో ఇంకా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దు ఇక్కడ నేను ముందుగా మన ఫ్రేమ్ కి కావాల్సిన ఒక హెడ్డింగ్ అయితే రాసుకుంటున్నాను అండ్ ఒక పేపర్ని అయితే తీసుకున్నాను అంటే లైట్ కలర్ పేపర్ ని తీసుకోవాలి బ్యాక్ సైడ్ ఆ తర్వాత నా దగ్గర ఉన్న ఫొటోస్లో ఒక్కొక్కటిగా ఇలా అతికిస్తున్నాను అనమాట అంటే ఇక్కడ నేను ఎలా ఫాలో అవుతున్నానంటే ఫస్ట్ జర్నీ అని హెడ్డింగ్ పెట్టాను ఆ తర్వాత ఆ అబ్బాయి పుట్టిన తేదీ మరియు ఆ అమ్మాయి పుట్టిన తేదీ రాశాను మళ్ళీ వాళ్ళిద్దరూ మ్యారేజ్ అయిన డే అండ్ ప్రపోజల్ డే ఆ తర్వాత వాళ్ళకి పాప పుట్టిన డేట్ ఇలా అయితే చేసుకుంటూ ఫినిష్ చేసేసాను అనమాట మీరు ఇది ఎలా అయినా ఫాలో అవ్వచ్చు ఇంకా వేరే ఏ ఎస్పెషల్లీ ఏదైనా ముఖ్యమైన డేట్స్ ఉంటే ఇక్కడ వేయచ్చు అంటే వాళ్ళకి వాళ్ళ జర్నీ గుర్తుగా ఇలా ఉండిపోతుందనమాట ఇప్పుడు దీనికోసం ఫ్రేమ్ అయితే రెడీ చేస్తున్నాను కపుల్స్కి ఇది ఒక బెస్ట్ హ్యాండ్మేడ్ గిఫ్ట్ అని చెప్పచ్చు లేదా మీరే మీ హస్బెండ్కి కానీ ఇలా గిఫ్ట్ చేసుకోవచ్చు అనమాట అంటే గర్ల్సే కదా ఎక్కువ క్రాఫ్ట్ చేస్తారు మేబీ సో మీరు ఇలా మీ జర్నీని మీ హస్బెండ్కే సర్ప్రైజ్గా గిఫ్ట్ చేయొచ్చు అనమాట హ్యాండ్మేడ్ గిఫ్ట్ మీ ఫ్రేమ్ ఎలా తీసుకున్నానంటే ఆ పేపర్ మనం ఇప్పుడు చేసిన పేపర్ ఎంత ఉందో అంతే పొడవు వెడపు ఎంత ఉందో చూసుకొని అంత పేపర్ ఫస్ట్ కట్ చేసేసుకోవాలి అంత మార్కింగ్ వేసేసుకోవాలి ఆ దాన్ని వదిలేసి టూ టూ సెంటీమీటర్స్ ఆర్ త్రీ త్రీ సెంటీమీటర్స్ మీరు తీసుకోవచ్చు అనమాట పైన కింద ఇలా స్క్వయర్గా చేసేసి లోపల పార్ట్ కట్ చేసేయాలి అండ్ ఇంకా బయట కట్ చేసేసేయాలి ఆ తర్వాత ఇలా దీనిపైన నేను ఈ అయితే వేసి కవర్ చేస్తున్నాను అనమాట అలా ముందు గమ్ ఫ్రేమ్ని అయితే అక్కడ అంటించేసేయాలి ఆ తర్వాత ఇలా నేను కార్నర్స్కి కట్ చేసేసాను కదా అలా కట్ చేయండి అండ్ సేమ్ ప్రొసీజర్ లోపల కూడా ఇలా కట్ చేసేసుకోవాలి కొంచెం వదిలి కట్ చేసేసుకోండి సో చూపిస్తాను చూడండి సో ఇలా ఒక లోపల స్క్వేర్ని కట్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ కూడా కార్నర్స్కి కట్ చేయాలన్నమాట అంటే ఫోల్డింగ్స్ నీట్గా ఉంటాయి కార్నర్స్కి కట్ చేయడం వల్ల అండ్ ఇప్పుడు కట్ చేసినవన్నీ కూడా గమ్ వేసి నీట్గా అట్కిచ్చేసాలి అలా కట్ చేయడం వల్ల ఫోల్డింగ్స్ నీట్గా ఉంటాయి సో చూస్తున్నారా మడతలు లేకోకుండా బాగుంటుందనమాట సో ఇలా మన ఫ్రేమ్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఇలాగే బ్యాక్ సైడ్ నుంచి గమ్ వేసేసి ఒక ట్రాన్స్పరెంట్ షీట్ని అతికిచ్చేసేయాలన్నమాట సడన్గా పేరు గుర్తుకు రాలేదు అండ్ అలా అతికిచ్చిన తర్వాత వెనక ఇంకొక మీకు ఇష్టమైన ఏదైనా కార్డ్బోర్డ్తో కప్పేసేయండి అలా కప్పిన తర్వాత లోపల మనం రెడీ చేసుకున్న పేజ్ పెట్టేస్తే మన బ్యూటిఫుల్ ఫ్రేమ్ రెడీ అయిపోయింది అండ్ ఇప్పుడు ఇంకా ఇంకొక ఫ్రేమ్ అయితే రెడీ చేస్తున్నాను ఇంకో ఫ్యామిలీది ఇక్కడ నేను లైట్ వైలెట్ కలర్ని అయితే చూస్ చేసుకున్నాను సేమ్ ఇక్కడ కూడా జర్నీ అనే హెడ్డింగ్ పెట్టాను అదే ప్రొసీజర్ ఇక్కడ ఫాలో అవుతున్నాను అనమాట కాకపోతే కొంచెం డెకరేటివ్ ఐడియాస్ అయితే వేరే వేరేగా మారుతుంటాయి అండ్ ఇంకొక విషయం మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు లింక్ ఇంకా నా మెయిన్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది అంటే నా ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత అబౌట్లోకి వెళ్తే అక్కడ ఉంటుందన్నమాట సో అక్కడికి వెళ్ళి మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళిపోతారు ఇంకా అక్కడ నుంచి నన్ను ఫాలో చేయండి మీరు నా నుంచి ఏదన్నా నేర్చుకొని చేసినట్లయితే నన్ను ట్యాగ్ చేయండి నా స్టోరీలో మీ గురించి కూడా నేను అప్లోడ్ చేస్తాను మర్చిపోద్దు అండ్ ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత నేను డైరెక్ట్గా ఫ్రేమ్ అయితే అతికిచ్చేస్తున్నాను అంటే మళ్ళీ తీయడానికి ఉండదు అంటే వేరే ఫోటో పెట్టడానికి ఉండదు సో ఇప్పుడు ఈ సెకండ్ బ్యూటిఫుల్ ఫ్రేమ్ కూడా రెడీ అయిపోయినట్లే వీడియో ఎంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ மல்லிகளுதாம் கீப் லவிங் கை சண்டில் தென் ப பாய்